గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ చలాల రూపకంలో ఆటో డ్రైవర్ల నుంచి 2014-15 లో దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది 2015-16 లో 7.39 లక్షల రూపాయలు గుంజడం జరిగింది 2016-17 లో 9.68 లక్షల రూపాయలు గుంజడం జరిగింది 2017-18 లో 10.19 లక్షల రూపాయలు గుంజడం జరిగింది ఇక 2018-19 ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి ఆ సంవత్సరం కాస్త కనికరించి 7 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది దాదాపుగా అన్ని కలిపితే దాదాపుగా 5 ఏళ్ల పాలనలో ఒక దగ్గర దగ్గర 40 నుంచి 50 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది మరి ఒకసారి ఆ రోజు పడిన ఇబ్బందులు ఆ రోజు పడిన అవస్థలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో మరి అదే మీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ తమ్ముడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 లో ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి కంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసింది ఎంత తెలుసా కేవలం 68 లక్షలు అదే 2020-21 లో కంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసిన అమౌంట్ ఎంత తెలుసా కేవలం 35 లక్షలు ఇలా ఎక్కడ కోట్లల్లో వసూలు చేస్తా ఉన్న పరిస్థితి ఎక్కడ ఆటో అన్నదమ్ములందర్నీ కూడా ప్రోత్సహించి వారికి సహాయం చేసి వాళ్ళు ఇన్సూరెన్స్ కోసం గాని ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం గాని ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళకు రాకుండా వాళ్ళకు సహాయంగా నిలిచి వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని నడిపిస్తా ఉన్న పరిస్థితికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నా